ప్రజాసేవలో ఎల్లవేళలా నిమగ్నమై ప్రజల మనసులు దోచుకున్న కుటుంబం నల్లపరెడ్డి కుటుంబమని, రాష్ట్రంలో ఉన్నటువంటి 660 మండలాల్లో విడవలూరుకి ఒక ప్రత్యేక స్థానముందని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు స్థానిక వైసీపీ నాయకులు గజమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించి మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. రాబోయే 5 సంవత్సరాలలో ఇంకా మెరుగైన సేవలు జగన్మోహన్రెడ్డి అందిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రంజిత్ రెడ్డి, నల్లపరెడ్డి రాజేంద్రారెడ్డి, పండ్ల అచ్యుత్ రెడ్డి, నవీన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు తుమ్మల లక్ష్మయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరికొన్ని విషయాలు మీతో పాలు పంచుకుంటే, ముఖ్యంగా విడవలూరు మండలానికి సంబంధించి 224 కోట్లతో సాల్వ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి 56 కోట్ల 30 లక్షలు ఒక విడవలూరు మండలానికే ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ ప్రకారం వైఎస్ఆర్ పెన్షన్ కాను కింద విడవలూరు మండలానికి 49 కోట్ల 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 22 కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణం ఈ యొక్క మండలంలో చేపట్టడం జరిగింది. విడవలూరు ఇందుకూరుపేట మండల పరిధిలో ముదివర్తి ముదివర్తిపాలెం మధ్య పెన్నానది కాజ్వే వంతెన నిర్మాణానికి అన్నగారు 93.3 కోట్లు మంజూరు చేయించి అది పూర్తి చేయించడం జరిగింది, జరుగుతూ ఉంది. కాజ్వే ప్రాజెక్టు నిర్మాణంతో ఇక్కడ విడవలూరు కోవూరు నియోజకవర్గంలో భూగర్భ జలాల నీటి మట్టం పెరిగి ఈ యొక్క ప్రాంతమంతా కూడా చల్లదనంతో సస్యశ్యామలంగా మార్చినటువంటి ఘనత అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు దక్కుతుంది. ఇక సామాజిక వర్గాల విషయానికి వస్తే, దళితులు, గిరిజనులు, బీసీ వర్గాలు, మైనారిటీసు, ప్రజల చిరు వ్యాపారాల ఉపాధికి ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలు 10,000 చొప్పున 10,000 రూపాయలు ఒక్కొక్కరికి చొప్పున జగనన్న తోడు కింద పథకం కింద ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా బడుగు పేదలకు, బడుగు బలహీన వర్గాల కోసమే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందన్నటువంటి విషయం వేరే చెప్పనక్కర్లేదు. మీకోసం పేదలను, బీసీలను, ఎస్సీల దళితులను, ఎస్సీలను, ఎస్టీలను, మిగతా సామాజిక వర్గాలతో పాటు వాళ్ళకు కూడా మిగతా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనని, వారికి మిగతా అగ్రవర్ణ ఈసారి కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్న అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని, పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి నన్నును మీరు మా యొక్క మాకు బలాన్నిచ్చి, కొండంత బలాన్నిచ్చి మమ్మల్ని మీ యొక్క మనసుల్లో పెట్టుకుని మీరు బలపరుస్తారని, గెలిపిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నా. విడవలూరు వాసులకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, సోదర సోదరి మనులందరికీ, 6 టర్మ్స్ మీరు చూశారు. ఇంచుమించుగా 3 దశాబ్దాలు మీరు ఆ కుటుంబాన్ని చూశారు. ఆ కుటుంబం మీ మీద కనపరిచేటటువంటి ప్రేమను మీరు చూశారు. ప్రతి ఒక్కరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసుల్ని ఆయన దోచుకున్నారు. మీరు కూడా అలాగే గుండెల్లో పెట్టి చూసుకున్నారు. మీరు మీ యొక్క సమస్యల్ని తన సమస్యలుగా భావించి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న. అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీలో ఏ సమస్య వచ్చినా కూడా నేను మీతో ఉంటాను అని నేను ప్రమాణపూర్వకంగా ఆ యొక్క అంకమ్మ తల్లి దేవాలయం సాక్షిగా, ఆ యొక్క ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా. అన్నయ్యలా అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీతో ఉన్నారో, నేను కూడా
మీతోనే అలాగే మీ గుండెల్లో ఒక స్థానాన్ని కోరుకుంటా ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా. మీరు ఆ స్థానాన్ని ఆశిస్తారని, మీరు ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నా. అన్నగారు చెప్పారు, కోవూరు నియోజకవర్గానికి విడవలూరు మండలానికి మన ప్రభుత్వంలో, ఇది ఆ దేవుని సాక్షిగా నేను చెప్తున్నటువంటి విషయం, వేమిరెడ్డి గారు లాగనో ప్రశాంత్ రెడ్డి గారు లాగనో పార్టీలు మారడం, వెన్నుపోటు పొడవడం మన నాకైతే తెలియదు, అది వాళ్ళకే తెలుసు. కాబట్టి వాళ్ళకి మీరు తగిన విధంగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండేటటువంటి పార్టీకి మన యొక్క అధినాయకుడిని మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రిని చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు మిమ్మల్ని అభ్యర్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కరించుకుంటా ఉన్నాను. కోవూరు కుమారెడ్డి అన్న, నెల్లూరు పార్లమెంటుకి, లోక్సభకి నేను, విజయసాయిరెడ్డిని అయినటువంటి నేను పోటీ చేస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదం కోసం నేను ఇక్కడ వచ్చాను. అన్న ప్రసన్న కుమార్ రెడ్డిని మీరు 6 సార్లు గెలిపించుకున్నారు. ఆయన తండ్రి గారు 3 సార్లు ఎలక్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఫ్యామిలీ కుటుంబం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ప్రజాసేవలో ఎల్లవేళలా నిమగ్నమై ప్రజల మనసులను దోచుకున్నటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం. ఆ యొక్క కుటుంబం నుంచి, ఆ యొక్క కుటుంబంలోనే కలహాలు లేపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో రాజేంద్రనాథ్ రెడ్డి గారితో జరిపినటువంటి సంభాషణ ఇప్పటికే ప్రెస్లో కూడా వచ్చింది. దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. ఇక విడవలూరు ప్రాంతానికి వస్తే, విడవలూరు మండలానికి వస్తే, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 660 మండలాల్లో విడవలూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కసారి కూడా ఎల్లప్పుడూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి పాలన, సుపరిపాలన అందించడం జరిగింది. అంతకన్నా మెరుగైన పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో 2024 నుంచి 29 వరకు అందిస్తారని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అందుకే మిమ్మల్ని ఒక్కటే అభ్యర్థిస్తా ఉన్నా, పార్లమెంటుకు నన్ను, అసెంబ్లీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి నన్నని మీరు మరొకసారిగానే ఎన్నుకుంటే, మీలో ఒకడిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకుని మీకు సేవ చేసేటటువంటి, కొనసాగించేటటువంటి భాగ్యం మాకు కల్పించమని నేను అభ్యర్థిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మీతోనే ఉంటాం. ఇక చెప్పాలంటే ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి నిలబడుతున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చెప్పాల్సిన అవసరం లేదు. అన్నగారు చెప్పారు, 6 సంవత్సరాల కాలం మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఆయన చెప్తా ఉన్నారు నేను పోటీ ఇక్కడికి, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నుంచి పోటీ చేస్తా ఉన్నా. వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎక్కడ నుంచో ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ, విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు, నేను చేస్తాను అని వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నా, 8 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, 8 సంవత్సరాలు వేమిరెడ్డి గారు 6 సంవత్సరాలు పనిచేశారు. నా 8 సంవత్సరాల కాలంలో ఆయన పోల్చి చూసుకుంటే, ఆయన 6 సంవత్సరాలు రాజ్యసభ కాలంలో
నేను రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చానో, జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలా అండగా నిలబడ్డానో ఒక్కసారి పోల్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. వేమిరెడ్డి గారు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు. ఎప్పుడు కూడా నేను నా జీవితం నా యొక్క ఒంట్లో ప్రాణం ఉండేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటానని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 35 సంవత్సరాలుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో రాజారెడ్డి గారి టైం. నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడి కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ గారు, మహిళలు, పత్రికా విలేకరులు, అందరికీ నా నమస్కారాలు. ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు ధనవంతులకు పోటీ జరగబోతా ఉంది. పేదలకు కోటీశ్వరులకి పోటీ జరగబోతా ఉంది. పేదలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ధనవంతులు కోటీశ్వరులు చంద్రబాబు వైపు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదల పక్షాన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు, మధ్యతరగతి కుటుంబాలకు నవరత్నాల పేరుతో మీరెవ్వరు కూడా అడక్కపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క విడవలూరు గ్రామంలోనే ఈ 2 సచివాలయాలకు కలిపి సంక్షేమ పథకాలు 33,38,28,000 విడవలూరుకి ఇచ్చారు. అదేవిధంగా పరోక్ష ప్రయోజనాల కింద 9,20,45,000 కులం, మతం, పార్టీలకు అతీతంగా విడవలూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు ఇచ్చింది పొందారు. అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు. మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను. ఇక్కడ మహిళలు కూడా చాలామంది ఉన్నారు. మీరెవ్వరు అడగకపోయినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందింది. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన 6 సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా, ఢిల్లీలో 4 రాష్ట్రాలకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అధిపతిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపి నెల్లూరులో కేవలం ఒక ముస్లిం మైనారిటీలకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు. ఏమే ఎంతసేపు రెడ్లు, కమ్మోళ్ళు, ఇంకొకరే ఉండాలనా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇంకే ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదా? ఎక్కడైనా రాసి పెట్టున్నారా? ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ముస్లింకి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి వెళ్ళిపోయినారు. ఈ 6 సంవత్సరాలు రాజ్యసభను అనుభవించాడు. అరుంధతి సినిమా చూశారు కదా, మీరంతా చూశారు కదా. దాంట్లో పశుపతి అనే విలన్ ఉన్నాడు. ఆయన హీరోయిన్ అరుంధతి కావాలని చెప్పేసి ఆ అమ్మాయి చుట్టూ బలవంతంగా పూజలు గీజలు చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ అరుంధతి మాత్రం లొంగదు పశుపతికి. ఈ పశుపతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు పార్లమెంటుకి. ఇతని బ్రతుకేందో కూడా చెప్తాను. ఇతని వల్ల మంది ముఖ్యమంత్రులను మీరు చూశారు. ఎవరు కూడా పేదలను ఆదుకునేది లేదు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు. ఒక్క విడవలూరు గ్రామంలోనే
అమ్మఒడి కింద 3,16,00,000 ఇచ్చారు, రైతు భరోసా కింద 2 కోట్లు ఇచ్చిన్నారు, పెన్షన్స్ అయితే ప్రతి నెల 14,29,00,000 మనం విడవలూరులో ఇస్తా ఉన్నాం, వైఎస్ఆర్ చేయూత కింద 2,37,00,000 ఇవ్వడం జరిగింది, ఆసరా కింద 5,22,00,000 మనం ఇచ్చాం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 1,32,00,000 ఇవ్వడం జరిగింది. ఒక్కటే ఆలోచించండి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి, ఎప్పుడూ కనిపించని వాళ్ళు, ప్రజల మధ్యకి రాని వాళ్ళు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా మీ మధ్య ఉన్నాను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాను. భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలను ఇంటికి పంపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందాయా లేదా తెలుసుకోమని చెప్పి నా ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఆశ్చర్యపోయినారు, ఎమ్మెల్యేలేంది మా ఇళ్లకు రావడం ఏందని. సహజంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో వస్తే ఏదో ఒక సెంటర్లో షామేనా వేసి అర్జీలు ఇప్పించి 2 మాటలు మాట్లాడించి పంపించేస్తారు. ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు వచ్చాం. రంగంలోకి ఓటుకి ఏదో 4,000-5,000 ఇస్తారంట, బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ కేయండి, ఎవ్వరు కూడా వద్దనవద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో అక్రమంగా సంపాదించి కోటీశ్వర్లు అయినారు. డబ్బులు ఇస్తాము, పేదలను కొనేస్తాము అని అనుకుంటున్నారు, అది జరగదు. ఇందాకే చెప్పాను, పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు, కోటీశ్వర్లంతా చంద్రబాబు వైపు, మధ్యలో ఇంకొక పిచ్చోడు కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ముగ్గురు ఒకటైనారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. సింహం సింగల్ గానే వస్తుంది కదా, పులివెందుల సింహం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకొని మీ మధ్యకు వస్తా ఉన్నారు. ఇంకా విజయసాయి రెడ్డి గారి గురించి ఒక మాట చెప్తాను, ఉండన్నా, మంచి మనసున్న మహారాజు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా తను నమ్ముకున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేయలేదు, ద్రోహం చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి లాయల్గా ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు. ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా ఒక్క మాట అనిపించుకోకుండా ఆ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాడు. ఇక్కడ జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినాడు, మనకు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిని దించాడు ఇక్కడ మన పార్టీ తరఫున. వీళ్ళందరూ గాలి పుట్టుకొని పోయేవాళ్ళే, వేమిరెడ్డిలు కానీ, ప్రశాంత్ రెడ్డిలు కానీ, ఇంకొకరు కానీ నెల్లూరు జిల్లాలో పాత జిల్లాతో కూడా కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నారు. విజయసాయి రెడ్డి అన్న కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు. విజయసాయి రెడ్డి అన్న మీరు ఎప్పుడొచ్చినా విజయసాయి రెడ్డి అన్న గారి ఇళ్ళు తలుపులు తెరిచే ఉంటాయి, నేరుగా మీరు లోపలికి వెళ్ళవచ్చు, మీరు మాట్లాడవచ్చు, పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు విజయసాయి అన్న. ఆ పెద్ద మనిషి ప్రభాకర్ రెడ్డి 4 గేట్లు దాటుకుని, సెక్యూరిటీని దాటుకొని ఆయన పైన నుంచి కిందకు వచ్చేదాకా మనం బయట పడిగాపులు కాయాల్సిందే. ఇక్కడ అలా లేదు, నేరుగా మీరు తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు విజయసాయి అన్న దగ్గరికి. మంచి మనసున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, మీరందరూ కూడా ఆచరించుకోవచ్చు నెల్లూరులో. వీళ్ళ కుటుంబం చరిత్ర నెల్లూరు జిల్లా అంతా కూడా తెలుసు. 3 అమ్మాయిలు చనిపోయినారు సూసైడ్ చేసుకొని. అంత చరిత్ర కలిగినటువంటి ఈ పశుపతి అరుంధతిలో ఆయన విలను, ఈ నెల్లూరు జిల్లాలో ఇక్కడ విలను. పైకి మాత్రం పెద్ద కోటీశ్వరుడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, అది ఇది ఏదేదో ప్రగల్భాలు డబ్బాలు కొట్టుకుంటుంటారు. ఒక్కసారి ఆలోచించి మీరే విచారించుకోండి, వీళ్ళ కుటుంబం ఎటువంటిది అని అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అటువంటి వ్యక్తులు వీళ్ళు,
వీళ్ళ గడప దాటి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళాలా అని అంటే దాదాపు 4-5 గేట్లు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఇవన్నీ దాటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. అమ్మగారు అయ్యగారు 12 గంటలకు దిగొస్తారు మేకప్ వేసుకొని పై నుంచి. అప్పుడు దాకా మనం బయట పడిగాపులు పడాల్సిందే. కోటేశ్వర్లయ్యా, డబ్బున్నోళ్ళు వాళ్ళు ఏమైనా చేయగలరు, పార్టీలు మారగలరు, ఏమైనా చేయగలరు. మీరు మాత్రం ఆలోచించండి. నేను కానీ విజయసాయి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ ఆశీర్వాదం మాకు ఉండాలి, మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో. దాదాపు 2,75,000 కోట్లు ఇచ్చినారు ప్రజలకు. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలే చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. మీ ఆశీర్వాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయిపోయిందంటే కలహాల కాపురం. 3 గ్రూపులు 4 గ్రూపులు మొట్టమొదటి నుండి కనిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా పక్కన పెట్టేశారు. నా దగ్గరుండి పనులు చేయించుకొని అమ్ముడు పోయిన నాయకుల్ని దగ్గర పెట్టుకొని ఉండారు ఈ కోటేశ్వర్లు. అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం బలైపోయినారు, వాళ్ళని పక్కన పెట్టేశారు. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ మండలాల్లో ఇన్ఛార్జీలకు ఇచ్చి ఈ విధంగా చేస్తా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపి. శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు, వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30 మార్చి నుండి 11 మే వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూర్ ట్రంక్ రోడ్, నెల్లూర్ సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.